టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుల జాబితాలో ముందు వరుసలో ఉండే పేరు ఎంఎం కీరవాణి. మనసు మమత చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. తాను స్వరపరిచిన సంగీతంతో దేశ వ్యాప్తంగానే కాక ప్రపంచ వ్యాప్తంగా సంగీత అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. అయితే తాను టాలీవుడ్ లోకి ప్రవేశించడంతో పాటు పీక్ స్టేజ్ కి చేరుకోవడానికి 4 రాగాలు లైఫ్ ఇచ్చాయని కీరవాణి తన సన్నిహితుల వద్ద తరచూ పేర్కొంటారు. ఒకరు సిహెచ్ రామోజీరావు, తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ గా ఉషా కిరణ్ బ్యానర్ అధినేతగా ఆయన సుపరిచితులు. ఈ బ్యానర్ లో నిర్మితమైన చిత్రం మనసు మమత. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కీరవాణికి తొలిసారి అవకాశం ఇచ్చారు రామోజీరావు. ఈ చిత్ర సమయంలో కీరవాణి పనితనంపై రామోజీరావు ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత ఈ బ్యానర్ లో నిర్మితమైన పలు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించే అవకాశం కీరవాణికి రామోజీరావు ఇచ్చారట. అలా రామోజీరావు ద్వారా టాలీవుడ్ లోకి కీరవాణికి ఎంట్రీ లభించింది. మరొకరు రామ్ గోపాల్ వర్మ. శివ సినిమాతో టాలీవుడ్ లో చరిత్ర సృష్టించిన దర్శకుడు ఆయన. వర్మ దర్శకత్వం వహించిన క్షణక్షణం చిత్రానికి సంగీత దర్శకుడిగా కీరవాణికి అవకాశం ఇచ్చారట. ఈ చిత్రం తర్వాత ఆయనకు సంగీత దర్శకుడిగా అవకాశాలు వెల్లువలా వచ్చాయట. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కీరవాణి స్థిరపడటానికి ఓ రకంగా రామ్ గోపాల్ వర్మే కారణమట. ఇంకొకరు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఆయన సినిమాలకు పనిచేసే అవకాశం అదృష్టంలా వచ్చిందట. ఆయన తీసిన సినిమాల్లో 27 చిత్రాలకు సంగీతాన్ని కీరవాణి అందించారట. వాటిలో 20 చిత్రాలు బాక్సాఫీస్ హిట్ కొట్టాయట. ఆఖరిగా రాజమౌళి. వరుసకు సోదరుడే అయిన అతను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం స్టూడెంట్ నంబర్1 నుంచి ఇటీవల వచ్చిన బాహుబలి వరకు వారి ప్రయాణం అద్భుతంగా సాగుతోందట. ఈ 4 రాగాలు తన టాలీవుడ్ లైఫ్ ను ట్యూన్ చేశాయని కీరవాణి తన సన్నిహితులతో చెప్పుకొని మురిసిపోతున్నారట. హాయ్, నేను మీ రాజా రవీంద్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.